రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోపాయికారి ఒప్పందమే కారణమని ఇందుకు విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో గోషమహల్ నుంచి రేవంత్ అజరుద్దీన్ ఎందుకు పోటీ చేయలేదని అక్బరుద్దీన్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇందుకు బీజేపీ నుంచి గోషమహల్ బరిలో రాజ్యసింగ్ ఉన్నట్లుగానే తెలుస్తోంది. ఇక హైదరాబాద్ బీజేపీ తరపున బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న నందకిషోర్ వ్యాస్, అలాగే కాంగ్రెస్ నుంచి సునీతారావు పోటీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక హైదరాబాద్ ఎంఐఎంలో గోషమహల్ చిచ్చుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ నుంచి నందకిషోర్ వ్యాస్ పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక గోషమహల్ నుంచి ఎంఐఎం బరిలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్ చేయండి. భాగ్యశ్రీ, గోషమహల్ నియోజకవర్గంలో ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే రాజాసింగ్ బరిలో ఉన్నారు. గత కొంతకాలంగా కూడా ఆ పార్టీ నుండి బహిష్కరణకు గురైనటువంటి రాజాసింగ్ తర్వాత పరిణామాల నేపథ్యంలో మొదటి లిస్ట్ లో కాకుండా రెండో లిస్ట్ లో ఇటు రాజాసింగ్ ఒక పేరైతే రావడం జరిగింది. మొత్తానికైతే ఇటు రాజాసింగ్ కూడా పోటీ పైన ఇటు తాను గెలుపు సాధ్యమేనని చెప్పేసి చెప్తున్నారు, ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరొక వైపు ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి సునీతారావు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఆమె పోటీ చేస్తా ఉన్నారు. ఆమె కూడా తనదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇటు లాస్ట్ వారం కూడా వేచి చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇటు నందకిషోర్ బిలాల్ కి అయితే టికెట్ కేటాయించడం జరిగింది. ఈ ముగ్గురు కూడా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నా ఇటు ఎవరు ధీమాను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు గెలుపైనటువంటి తన యొక్క ప్రచార శైలిలో ముందుకెళ్తూ ప్రచార వ్యూహాలను పక్కగా అమలు చేస్తూనే గెలుపై తమ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇటు ఎంఐఎం పార్టీ కూడా 80,000 ఓట్లు ముస్లిం ఓట్లు ఉండి ఎందుకు పోటీ చేయలేదని చెప్పేసి ఎంఐఎం సంబంధించినటువంటి నేత కాజబిలాల్ అయితే సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. గోషమహల్ నుండి తాను పోటీ చేస్తానంటే అసదుద్దీన్ ఓవైసీ వద్దని చెప్పారని చెప్పేసి కూడా ఆరోపించడం జరిగింది. ప్రణాళిక ప్రకారమే బీజేపీ అభ్యర్థి రాజసింగ్ పై అసదుద్దీన్ ఓవైసీ అభ్యర్థిని ప్రకటించలేదని, గోషమహల్లో ఎంఐఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం వెనక కుట్రదాగిందని చెప్పేసి కాజాబిల్లాల్ ఆరోపణ చేయడం జరిగింది. ఇది కేవలం రాజాసింగ్ ను గెలిపియడం కొరకు మాత్రమే అసదుద్దీన్ ఓవైసీ కంకణం కట్టుకున్నారని చెప్పేసి కాజాబిల్లాల్ ఆరోపణ చేయడం జరిగింది. ఇటు 80,000 ముస్లింస్ ఓట్లున్నాక కూడా ఎందుకు పోటీ చేయలేదని చెప్పేసి, ఒకవైపు కార్పొరేటర్ గా కూడా తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి ఒక జాంబాగ్ కూడా తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక సందర్భంలో గెలిచినట్టు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉండే బలమైనటువంటి ఓటింగ్ కూడా ఉండి కూడా అక్కడ పోటీ చేయకపోవడం వెనుక దీంట్లో ఎంఐఎం పార్టీలో సంబంధించి తనను పోటీ చేయకుండా అడ్డుకున్నట్టు కుట్ర జరిగింది. రాజాసింగ్ ను గెలిపించడం కొరకే ఈ కుట్ర జరిగిందని చెప్పేసి ఆ ఎంఐఎం అధినేత పైన కాజాబిలాల్ వ్యాఖ్యలు చేయడం అయితే ఇది దుమారం జరుగుతోంది. ఇప్పటికే ఎంఐఎం సంబంధించినటువంటి కాజాబిలాల్ వ్యాఖ్యలు ఇటు ఎంఐఎం పార్టీలో గందరగోళానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇటు నాంపల్లి అభ్యర్థిని కూడా ఇప్పటికే మార్చినటువంటి పరిస్థితి, అటు చార్మినార్ అభ్యర్థిని మార్చినటువంటి పరిస్థితి, యాకపూర్ లో నాంపల్లికి సంబంధించినటువంటి అభ్యర్థిని యాకపూర్ లో పెట్టడం, ఇట్లా ఎంఐఎం కొత్త అభ్యర్థులను పెట్టడంతో పాటుగా ఇటు గోషమహల్లో పోటీ చేయకపోవడం మాత్రం అక్కడ ఉన్నటువంటి పార్టీలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఇప్పటికే ఇటు ఎంఐఎం సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. మరొకవైపు చార్మినార్ సంబంధించిన నేత కూడా తనకు అవకాశం కల్పించడం పైన గుస్సా అవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఎంఐఎం మరి ఒక్కసారిగా దీనిపైన కూడా అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇటు రేవంత్ రెడ్డి పైన తీవ్రమైనట్టు అంటే ఆరోపణలు చేయడమే కాకుండా ఆర్ఎస్ఎస్ కు అన్నగా పేరు పెట్టడం జరిగింది. ఇటు పాత బస్తీలో విధ్వంసం సృష్టించడానికి, అల్లకలను సృష్టించడానికి ఆర్ఎస్ఎస్ అన్న పనిచేస్తున్నారని చెప్పేసి ఆరోపించడం జరిగింది. దీంతో ఇటు రేవంత్ రెడ్డి కూడా తనదైన శైలిలో విమర్శించడం జరిగింది. అసలు రాజాసింగ్ పైన ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదు, బీజేపీని గెలిపించేటువంటి కుట్ర జరుగుతుందని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి కూడా ఆరోపించినటువంటి సంగతి తెలిసిందే. ఇటు ఎంఐఎం కూడా ఇటు రాహుల్ గాంధీని చార్మినార్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఇటు సవాల్ విసిరినటువంటి సందర్భంలో ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం గా అక్కడ పరిస్థితి కనపడతా ఉన్నది పాత బస్తీలో. మరొకవైపు ఇటు బీజేపీ అభ్యర్థిని గెలిపించడం కొరకే ఇటు ఎంఐఎం పనిచేస్తుందని చెప్పేసి ఇటు ఎంఐఎం సంబంధించిన నేత ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపించడం మాత్రం ఇటు ఎంఐఎం లో తీవ్ర గందరగోళం ఇంటికైతే తావిచ్చింది. వాగేశ్రీ, రైట్, థ్యాంక్ యూ రామబాబు. میں آج اس کی وضاحت کرنے کے لیے آپ کے درمیان میں کچھ دو چار آٹھ دن سے سوشل میڈیا کے ذریعے اور پرنٹ میڈیا کے ذریعے یہ بات کی اطلاعات مل رہی تھی کہ خواجہ بلال احمد کو گوشہ محل کی سیٹ نہ ملنے کی بنیاد پر خواجہ بلال احمد
مجلس اتحاد المسلمین سے دستبرداری کی جو ہے غور و فکر میں ہیں، اس بات کی اطلاعات سوشل میڈیا پر گشت کر رہی تھی۔ میں آج اس کی وضاحت کرنے کے لیے آپ کے درمیان میں آیا ہوں۔ میں سب سے پہلے گوشہ محل کی ٹکٹ کا دعوے دار یقیناً تھا، اور آج میں جب مجلس اتحاد المسلمین سے دستبرداری اختیار کر رہا ہوں تو اس کی سب سے بڑی وجہ یہ ہے کہ کیوں صدر مجلس بیرسٹر اسد الدین اویسی صاحب کیوں نہیں گوشہ محل سے اپنا امیدوار کھڑا کرتے ہیں۔ اب اس کے اوپر یہ ایک ایسی ٹاپک ہے جس کے اوپر بہت کچھ بولا جا سکتا، بہت کچھ سنا جا سکتا، اور ہر ایک کی اپنی اپنی ایک الگ الگ تھاٹ ہے، لیکن میں آج اس بات کو یہاں پر کلیئر کبھی کرنا چاہتا ہوں کہ گوشہ محل کے اندر، گوشہ محل اسمبلی کانسٹیٹنسی کے اندر ٹوٹل وہاں پر مسلمانوں کی تعداد 79,000 یعنی قریب 80,000 کی لسٹ اکتوبر کے مہینے میں جاری کی گئی تھی۔ کچھ دو چار آٹھ دن سے سوشل میڈیا کے ذریعے اور پرنٹ میڈیا کے ذریعے یہ بات کی اطلاعات مل رہی تھی کہ خواجہ بلال احمد کو گوشہ محل کی سیٹ نہ ملنے کی بنیاد پر خواجہ بلال احمد مجلس اتحاد المسلمین سے دستبرداری کی جو ہے غور و فکر میں ہیں، اس بات کی اطلاعات سوشل میڈیا پر گشت کر رہی تھی۔ میں آج اس کی وضاحت کرنے کے لیے آپ کے درمیان میں آیا ہوں۔ میں سب سے پہلے گوشہ محل کی ٹکٹ کا دعوے دار یقیناً تھا، اور آج میں جب مجلس اتحاد المسلمین سے دستبرداری اختیار کر رہا ہوں تو اس کی سب سے بڑی وجہ یہ ہے کہ کیوں صدر مجلس بیرسٹر اسد الدین اویسی صاحب کیوں نہیں گوشہ محل سے اپنا امیدوار کھڑا کرتے ہیں۔ اب اس کے اوپر یہ ایک ایسی ٹاپک ہے جس کے اوپر بہت کچھ بولا جا سکتا، بہت کچھ سنا جا سکتا۔